వేసవి సెలవులు ముగిశాయి. బిలబిలమంటూ ప్రభుత్వ బడికి విద్యార్థులు వరుస కట్టారు. అక్కడ మాస్టర్లు ఉన్నారు, పుస్తకాలు మాత్రం లేవు. ఇప్పటికీ 15 రోజులు గడిచాయి, ఇంకా అదే పరిస్థితి. ఇది చిత్తూరు జిల్లాలో విద్యార్థులు పడుతున్న అవస్థ. అన్ని హంగులతో భవనాలు, అర్హతలున్న ఉపాధ్యాయులు, కార్పొరేటుకు దీటైన వసతులు, జేబులకు చిల్లు పెట్టని ఫీజులు, ఇది ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా పిల్లలను ప్రోత్సహించేందుకు ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రచారం. కాని ఇందుకు తగ్గట్టుగా ప్రణాళికలు మాత్రం విద్యాశాఖలో కొరవడ్డాయి. బడులు మొదలై 15 రోజులు దాటిపోయాయి, అయినా ఇంకా చాలా చోట్ల పుస్తకాలు విద్యార్థుల చేతికి చేరలేదు. చిత్తూరు జిల్లాలో 66 మండలాల్లో 20 లక్షలకు పైగా పాఠ్యపుస్తకాల అవసరం ఉంది. 10 లక్షలకు మించి పంపిణీ చేయలేదు. కుప్పం, మదనపల్లె, సత్తివేడు, నగరి మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత 2 ఏళ్లుగా పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యాన్ని అరికట్టాలని ప్రభుత్వం విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అందుకు అనుగుణంగా ఆయా జిల్లాల నుంచి ముందస్తుగానే పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఇండెంట్లను ఆహ్వానించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ముద్రణకు సంబంధించి టెండర్ల వద్ద జాప్యం జరిగింది. టెండర్ల ఆహ్వానం సహా ముద్రణ, అక్కడి నుంచి అన్ని జిల్లాలకు పుస్తకాలను పంపాలనే ప్రణాళికలు జాప్యానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ముందస్తుగానే పనులు పూర్తి చేయకపోవడం వల్ల బడులు మొదలైనా పాఠ్యపుస్తకాలు లేక ఉపాధ్యాయులు పాఠాలు మొదలు పెట్టలేదు. కరికులానికి సంబంధించినటువంటి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక షెడ్యూల్ను పంపిస్తారు. ఫస్ట్ యూనిట్కు ఇన్ని రోజుల లోపల కంప్లీట్ చేయాలి, సెకండ్ యూనిట్కు ఇన్ని రోజుల లోపల కంప్లీట్ చేయాలి సబ్జెక్టులు అని చెప్పారని, ఆ సబ్జెక్టుల ప్రకారం ఈరోజు కంప్లీట్ చేయకపోతే ఈరోజు స్టూడెంట్ నష్టపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే లాస్ట్ టైం లాగా కాకుండా ఈ సంవత్సరం ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టెండర్లు లేటుగా వేయడమా, లేకపోతే పుస్తకాలు సరఫరా చేయడంలో లోపం ఉందా, లేకపోతే విద్యాశాఖ పైన లోపం ఉందా అని చెప్పారని, ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులపైన తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తాము, వారు కార్పొరేట్ స్థాయిలో విద్యను అవలంబించే విధంగా ప్రయత్నం చేస్తాము, అలాగే ఇంగ్లీష్ మీడియాను ప్రారంభిస్తాం, ఇట్లా రకరకాల వాగ్దానాలు చెప్తున్నారే తప్ప ఈ పూట కూడా వాటన్నిటి కూడా సక్రంగా నిర్వహించినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పినా కూడా ఇప్పుడు కూడా పుస్తకాలు అందనటువంటి పరిస్థితి ఉంది. అలాగే మార్కెట్లో విచ్చలవిడిగా విపరీతమైనటువంటి ధరలకు ప్రైవేటు వ్యక్తులు అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని, లేదా విద్యాశాఖ చొరవ తీసుకుని వెంటనే ప్రభుత్వ పాఠశాలలకు వెంటనే పుస్తకాలన్నింటినీ సరఫరా చేసి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద విద్యార్థులకు అందరికి కూడా ఆత్మస్థైర్యాన్ని, అలాగే వాళ్ళు చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. పాక్షికంగా పాఠ్యపుస్తకాలు సరఫరా జరిగినా వాటిలో సైతం 9-10 తరగతి పుస్తకాలు మరీ తక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఆ తరగతుల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోజు ఈ పాఠ్యాంశాలను పూర్తి చేయాలనే నిర్దిష్టమైన టైం టేబుల్ విద్యాశాఖ ఇచ్చింది. పుస్తకాలు తక్కువగా ఉన్నందున అమలు వీలు కావడం లేదు. త్వరగా పాఠ్యపుస్తకాలను సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 10 లక్షల వరకు మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ మిగతా 10 లక్షల ఒక 1-2 రోజుల్లో రాబోతాయి. ప్రతిరోజు మాకు పుస్తకాలు వచ్చిన వెంటనే మార్నింగ్ రిసీవ్ చేసుకుంటాం, ఈవినింగ్ ఆర్టీసీ కాంట్రాక్ట్ చేసుకున్నాము, ఆర్టీసీ వాళ్ళతో టైప్ చేసుకున్నాం కాబట్టి ఇమీడియట్గా ఈ రోజు మండల పని జరుగుతున్నాయి. ఇప్పటికి 59 మండల్స్కి మేము సప్లై చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 66 హై స్కూల్కు టైటిల్స్ అన్ని బాగా వచ్చాయి. ప్రైమరీలో కొత్త వెంటనే డిపార్ట్మెంట్ కూడా జస్ట్ నౌ మెసేజ్ రిసీవ్ చేసుకున్నాము, త్వరలో వచ్చేస్తాయి. ఒక 4-5 రోజుల్లో దాదాపు అందరికీ పాఠ్యపుస్తకాలు చేరే ఏర్పాట్లు చేస్తాం. పక్షం రోజులు పూర్తయినా పాఠ్యపుస్తకాలు లేక 10వ తరగతి విద్యార్థులు ఏం చదవాలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారు.